ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో సాయంకాల సమయంలో దేవుని పాదాలను చేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మన జీవితాలను బాగు చేయటానికి, మన జీవితాలను ఆయన ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దడానికి మానవులను అనేక రీతిలుగా ఆయన గద్దిస్తూ ఉంటాడు. అంటే ఆ గద్దింపు అనేది ఏ విధముగా ఉంటుందో లేఖన భాగంలో మనం చూడాలి. ఎందుకనగా గద్దింపు ఆయన వచ్చి నువ్వు తప్పెందుకు చేస్తున్నావు అని గద్దించడు. ఆయన ఏ విధంగా గద్దిస్తాడంటే ఏదో ఒక శిక్ష రూపంగా గద్దిస్తాడని దావీదు భక్తుడు కీర్తనలు అనేక పర్యాలు మనకు తెలియపరుస్తాడు. శిక్షార్థమైన గద్దింపుతో అన్న మాట మనం చూస్తున్నాం. అంటే దేవుని గద్దింపు ఏ విధంగా అంటే శిక్షతో. అంటే శిక్ష అంటే ఏమిటి అని అంటే బాధలో లేక నష్టాలో లేకపోతే కష్టమో లేకపోతే బాధో బలహీనతో ఈ విధమైన ఆలోచనలతో దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. అంటే వీటన్నిటి బట్టి మనం చేయవలసింది ఏమిటంటే ఇది దేవుని వల్ల కలుగుతున్న గద్దీపేమో అన్న సత్యాన్ని ఎరిగి మనం ఆయన వైపు తిరిగేవారుగా మనం ఉండాలి. ఆయన వైపు తిరగకుండా ఉండుతున్నప్పటికీ కూడా ఆయన మనల్ని ఎన్నో మార్లు గద్దిస్తూనే ఉన్నాడు. ఎన్నో మార్లు గద్దిస్తున్నా మనం ఆయన వైపు తిరిగిన వారమే లేకపోయినప్పటికీ కూడా తన ప్రేమ మన పట్ల కనపరుస్తూ తనకు దీర్ఘశాంతాన్ని వహించిన దేవుడై ఉండి ఆ దీర్ఘశాంతంతో మన జీవితాలు కలిసి ఉన్నతమైన నడిపింపును కలగ చేస్తున్న దేవుడే. ఉదాహరణకి మనందరికీ తెలుసు, ఈ కరోనా భయంకర దినాల్లో మనల్ని పోషించిన విధానం మనకు తెలుసు. ఆయన మనం ఏ విధంగా పోషించాడు? ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, అన్ని బంద్. మరి అన్ని విషయాల్లో బంద్ చేసి కుటుంబంలో గృహంలోనే మనల్ని బంధించి అనేక రీతిలో మనల్ని గద్దించిన విధానం మనం చూస్తున్నాం. గద్దించినప్పటికీ కూడా ఆ విధమైన బాధను కలగ చేసినప్పటికీ కూడా దేవుడు సమృద్ధిగా మనల్ని పోషించిన విధానం మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం చూస్తున్న విధానం బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడి యొక్క గద్దింపు శిక్షలతో కూడింది కనుక ఆ శిక్షార్థమైన గద్దింపు మన మీదకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయగలగాలి అన్నది లేఖన భాగంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో అనేక రీతిలో తెలియపోస్తున్న మాట మనం చూద్దాం. ఈ వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారం కోరుతూ మనం ప్రార్థనలు ఏకీవద్దాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన కృప చేతను, నీ ఉన్నతమైన ప్రేమ చేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షంత మమ్మల్ని నింపి సమయానుకూలమైన సహకారం చేతను, సమయోచితమైన జ్ఞానం చేతను ఈ మట్టి శరీరాన్ని పాప లోకాన్ని అయా జయించినట్టుగా మా పట్ల కనిపిస్తున్న నీ కృపను బట్టి మీకు వందనాలు చేస్తున్నాను తండ్రి. భయంకర దినాల్లో సైతం ఆయన నీ కృప వెంబడి కృపను మా పట్ల కనిపిస్తున్న దేవుడు అండి. నీ ప్రేమపూర్వకమైన హృదయంతో, నీ దీర్ఘశాంతమైన ఆ ఉన్నతమైన మనసుతో ఆయన మమ్మల్ని కాపాడుతున్నా, సంరక్షిస్తున్నా, పోషిస్తున్నా నీ కనికిరాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి ఈ సాయంకాల సమయంలో నీ పాదశతులు చేరి నీ నామమును గణపరచటప్పుడు నాకును మాకు నుంచి నీ గొప్ప సమయాన్ని సద్విన పశువులు నీ దాస్తుల ద్వారా కొన్ని మాటలు మేము వినాలని ఆశపడుతుండగా తండ్రి నీ ఆత్మచేతనైనా నాతో మాతో శుద్ధిగా మాట్లాడి మా జీవితాలను, మా బ్రతుకులను, మా ఆలోచనలు మార్చుకునే రీతిలో నీ వాక్యపు వెలుగు మాపై ప్రకాశింప చేయనట్టుగా తండ్రి ఆశను ఆసక్తిని నాలో మాలో స్థిరపరిచి మీరు వెంపదమని ఈ కార్యక్రమానికి సహకరిస్తే ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మ నడిపింపు ద్వారా నడిపించి వారికి ఆశను మెండైన దీవులు గ్రహించమని నా ప్రభును నీ ప్రియకుమారుని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే ఆయన ఎవరిని గద్దిస్తాడు? ఫస్ట్ ఆయన ఎవరిని గద్దిస్తాడు అన్నది ఒక పరిశీలనగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని గద్దిస్తాడు? నిన్ను నన్ను గద్దిస్తాడా లేక ఇంకెవరినైనా గద్దిస్తాడా అంటే ఎవరైతే ఆయన పేరు పెట్టబడిన ప్రజలను ఎవరైతే హింసిస్తుంటారో, ఎవరైతే ఆ ప్రజలను బాధ పెడుతూ ఉంటారో, ఆ ప్రజలను తప్పు మార్గంలో నడిపించడానికి ప్రయత్నాలు చేస్తుంటారో అటువంటి వారిని గద్దిస్తాడు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఎవరిని గద్దిస్తాడు? భక్తితో, భయముతో, విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించే వారిని గద్దించాడు ఆయన. ఎవరిని గద్దిస్తాడంటే భక్తితో, విశ్వాసం దేవుని వెంబడిస్తున్న వారిని ఎవరైతే హింసల పాలు చేస్తారో, ఎవరైతే నిందల పాలు చేస్తారో, ఎవరైతే కష్టాల పాలు చేస్తారో, ఎవరైతే తప్పు మార్గంలో నడిపించడానికి ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారిని గద్దిస్తాడు అని దేవుని వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తాం. ఉదాహరణకి ఆయన ఓడలో ఉన్నాడు, ఆయన ఓడలో ధోనిలో ఉన్నాడు, ధోనిలో వాళ్ళతో పాటు శిష్యులందరూ కూడా ఉన్నారు. శిష్యులందరూ ఉన్నప్పుడు ఆయన శిష్యులతో కూడా ఆయన ఆ ధోనిలో ఉన్నవాడు ఉండి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆ ఓడ కింద భాగానికి వెళ్ళిన విధానం మనం చూస్తున్నాం. కింద భాగానికి వెళ్ళిన ఆయన కొంత విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ విశ్రాంతి తీసుకున్న సమయంలో గాలి తుఫాను వచ్చింది. ఈ గాలి తుఫాను వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే మన అందరికీ తెలుసు, అందులో ఉన్న ఆ ప్రజలందరూ కూడా భయపడ్డారు. దేన్ని చూసి భయపడ్డారంటే ఆ గాలిని తుఫాను చూసి భయపడ్డారు. అప్పుడు భయపడి వారు ఏం చేశారంటే ఇదిగో మనతో పాటు ఎవరు ఉన్నారు కదా,
ఆయన కింద భాగంలో విశ్రాంతి తీసుకుంటాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన లేపుదామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేశారు. అంటే మన భాషలో మన తెలుగులో మాట్లాడుకోవాలంటే ఆయన డిస్టర్బ్ చేశారు, ఆయన విశ్రాంతిలో ఉన్నాడు కాబట్టి ఆయన రక్షకుడని స్వస్థపరిచే దేవుడని సమస్తము ఆయన లేకుండా జరగలేదని వారితో ఉన్న వారందరికీ తెలుసు, ఓడలో ఉన్న వారందరికీ. ఎందుకంటే అనేక బోధలు వారు విన్నారు, అనేకమైన కార్యాలు వారు చూచారు, అనేకమైన కార్యాలు వారి జీవితంలో జరుగుతుండగా వారు వింటున్నారు, చూస్తున్నారు, అనుభవిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా చిన్నపాటి గాలి తుఫాను వచ్చినప్పుడు వాడు భయపడి ఆయన విశ్రాంతిలో ఉన్నప్పుడు ఆయన్ని ఆటంకపరిచారు. ఆటంకపరిచినప్పుడు ఎవరిని గద్దించాలి ఆయన అంటే, ఎవరైతే ఆటంకపరిచారో వారిని గద్దించాలి. కానీ మన యేసు ప్రభు వారు వారిని గద్దించలా, ఆటంకపచ్చవాన్ని గద్దించలా. ఎవరిని గద్దించారు? ఆటంకపచ్చవాన్ని ఎందుకు గద్దించలేదంటే వారు అవిశ్వాసాన్ని బట్టి ఉన్నారు, వారు అవిశ్వాసములు ఉన్నారు. దేవుని శక్తిని కానీ దేవుని ప్రభావాన్ని కానీ లేక యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధరణను జయించిన దేవుడు అన్న సత్యాన్ని వారు గ్రహింపు లేకుండా వారు ఆయన దగ్గరికి వెళ్ళి భయముతో చెప్పిన మాట ఆయన గ్రహించాడు. గ్రహించి వీరు అవిశ్వాసులుగా ఉన్నారు కనుక వారిని గద్దిస్తే లాభం లేదని. ఎవరిని గద్దించాడంటే గాలిని తుఫాను గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ గాలి తుఫాను ఎవరికి ఆటంకంగా ఉంది అంటే ఆ ప్రజలకు ఆటంకంగా ఉంది. ఈ ప్రజలను భయభ్రాంతులు చేస్తుందన్న సత్యాన్ని వారు యేసు ప్రభు వారు ఎరిగిన వాడే ఉండి ఆయన డిస్టర్బ్ చేసిన వారిని గద్దించకుండా ఎవరిని గద్దించాడంటే గాలిని తుఫాను, ప్రాణం లేని గాలిని, ఊపిరి లేని గాలిని ఆయన గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన ప్రజలను ఎవరు ఆటంకపరిచినా, ఆయన నమ్మిన ప్రజలను ఆయన విశ్వాసం ఉంచిన ప్రజలు ఎవరైతే ఆటంకపరుస్తూ ఉంటారో వారందరినీ కూడా ఆయన గద్దించే విధానం లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి చెప్పారు, ధోనిలో ఉన్నప్పుడు తుఫాను వచ్చింది, తుఫాను వచ్చినప్పుడు గాలి విపరీతమైన గాలి వచ్చినప్పుడు ఓడ మన అటు ఇటు తిరుగుతూ మునిగిపోయే స్థితిలోకి వచ్చింది. ఆ సమయంలో వారు భయపడ్డారు. భయపడకుండా ఉండటానికి వారు ఏమి లేదంటే విశ్వాసం లేదు. వారితో ఉన్నవారు ఎవరు అనంటే ఆయన లోకానికి రక్షకుడై ఉన్నాడన్న సత్యాన్ని, లోకానికి వెలుగై ఉన్న సత్యాన్ని, లేక మరణాన్ని జయించి తిరిగి లేచి అనుభవం కలిగిన ఆ దేవుడు మనతో ఉన్నాడన్న సత్యాన్ని వారు ఎరుగక భయపడ్డారు. భయపడి ఆయన డిస్టర్బ్ చేసిన, ఆయన విశ్రాంతిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసినప్పటికీ కూడా ఆయన ఏమయ్యారంటే వారిని గద్దించడం, నిద్రను భంగపరిచిన వారిని గద్దించకుండా ఆయన నిద్ర లేపగానే వారు పైకి వచ్చి దొరిలో నుంచి కింద నుంచి పై భాగానికి వచ్చి గాలిని తుఫాను గద్దించినట్టుగా మనం చూస్తాం. గాలి తుఫాను ఎవరిని ఆటంకపరుస్తుందని గద్దించాడంటే ఆయనను వెంబడిస్తున్న ప్రజలను ఆటంకపరుస్తుందని. వాటి ఆయన వెంబడించే వారిని గద్దించే దేవుడు కాదు ఆయన, ఆయన వెంబడించే వారిని ఆయన గద్దించే దేవుడు కాదు, గద్దించి శిక్షించే దేవుడు కాదు ఆయన. ఎవరిని శిక్షిస్తాడు, ఎవరిని గద్దిస్తాడంటే ఆయన ప్రజలను ఆటంకపరుస్తున్న ఏ వస్తువునైనా సరే. సముద్రాన్ని ఆయన నోవాహు గ్రంథంలో మనం చదువుతాం, ఆయన సముద్రాన్ని గద్దించినట్టుగా, గద్దించి దాన్ని ఎండిపో చేయగలిగినట్టుగా ఆయన శక్తిమంతుడై ఉన్నాడన్న సత్యాన్ని అక్కడ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈరోజు ఆయన గద్దించిన విధానం ఒకసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథం, ఇంకా ధోనిలో ఉన్న ప్రజలను ఆటంకపరుస్తుంది, భయభ్రాంతులు చేస్తుంది కనుకనే గాలిని తుఫాను ఆయన గద్దించిన విధానం మనం చూస్తున్నాం. పాత నిబంధనలోకి వెళ్తే పరిపాలన చేస్తున్న రాజుల పట్ల లేక ఆయన ఏర్పరచుకున్న ప్రజలను పరిపాలిస్తున్న రాజుల పట్ల ఆయన ఏమై ఉన్నాడో, ఏ విధంగా గద్దించాడో ఒక మాట మనం చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దయచేసి గమనించాలని దేవుని పేరట తెలియపరుస్తున్నాం. ఇక్కడ 22వ వచనం, ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు, వారి నిమిత్తము రాజులను గద్దించాను. అంటే ఆయన ఏర్పరచుకున్న ప్రజలను పరిపాలిస్తున్న రాజులను గద్దించటే, ఎందుకని రాజులు గద్దించటే, ఎవరి వలన కూడా వారికి హింస కలగకుండా. అంటే నిజానికి పరిపాలనలో హింస కలుగుతుందంటే ఎవరి వల్ల కలుగుతుందంటే అది సామాన్య మానవుల వల్ల కలిగే హింస కాదు, అది రాజుల ద్వారా లేక సైనికుల ద్వారా కలిగే హింస వారికి కలగకుండా రాజులను గద్దించినన్న మాట మనం చూస్తున్నాం. కానీ దేవుని వాక్యాన్ని మనం ప్రసన్నముగా గమనించాలి. దేవుని బిడ్డలుగా లేక దేవుని స్వాస్థ్యము ఈ లోకంలో జీవించగలనట్టుగా ఆయన పేరు పెట్టబడిన ప్రజల వలె ఈ లోకంలో జీవిస్తున్న మనలను ఆయన ఏ విధముగా కాపాడుతున్నాడంటే, ఆయన పట్ల విశ్వాసము లేకపోయినా, ఆయన పట్ల యథార్థత లేకపోయినా, ఆయన పరిపూర్ణంగా నమ్మకంతో ఆయన వెంబడించకపోయినప్పటికీ కూడా మనలను, అటువంటి వారిని ఎవరైతే త్రప్పుదోవలు నడిపించడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే వారిని హింసించడానికి నిందించడానికి ముందుకు వస్తున్నారో, అటువంటి వారిని గద్దించే అవకాశము
దేవునిలో ఉన్నది. ఆ గద్దించే ఆ ఉన్నతమైన సామర్థ్యము మన రక్షకుల్లో ఉందన్న సత్యాన్ని లేఖన భాగం స్పష్టంగా తెలియపోసా. అందుకని ఆ భవిష్యత్తు కూడా మనం చదవగలిగితే 20 అంటాడు, వాడు జనము నుండి జనమునకును రాజ్యములు రాజ్యమునకును తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వాడిని ముట్టవలసి నా ప్రవర్తనకు కీడు చేయవద్దని సెలవిచ్చి. దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియపరచడం ఎవరికి ఇబ్బంది కలుగుతుంది, ఎవరి వల్ల ఇబ్బంది కలుగుతుంది, ప్రవక్తలకు ఇబ్బంది కలుగుతుంది అంట. ఇంకో మాట అంటాడు అక్కడ, అభిషేకించిన వారిని ముట్టవలదని, రెండవది నా ప్రవక్తలకు కీడు చేయవద్దని సెలవిచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనియకుండా ఆ రాజులను గద్దించను అన్నమాట మనం చూస్తున్నాం. అంటే పరిపాలకులు ఉన్నవారు ఎవరిని హింసించడానికి చూస్తారు, లేక ఎవరిని లేక ఎవరిని ఎవరికి కీడు చేయడం చూస్తారంటే వారిని పరిపాలిస్తున్న వారిని కాయించిన గొర్రెల కాపరులను లేక వారికి కాపరులుగా ఉన్న వారిని హింసించడానికి కీడు చేయడానికి ప్రయత్నం. అటువంటి వారిని దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఆయన ఆ గద్దింపు ఎలా ఉంటుందంటే ఏదొక సమస్య కలగచేస్తాడు, ఏదొక బలహీనత కలగచేస్తాడు. దీన్ని బట్టి మనం గ్రహించడే నా ప్రవర్తన ఎలా ఉంది, నేను సంఘం పట్ల కానీ క్రీస్తు నామం పట్ల కానీ లేక రక్షణ పొందిన మన రక్షణ భాగ్యాన్ని పొందిన నేను నా నడవడికను బట్టి కానీ నేను ఎలా ఉన్నాను అన్న సత్యాన్ని గ్రహించుకున్నట్టుగా ఆయన గద్దిస్తూనే ఉంటాడు. గద్దీపు ఒక ప్రాముఖ్యమైనదన్న సత్యాన్ని దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని గద్దించే విధానం లేదు. ఎందుకనగా ఆయన ఏదో ఒక శ్రమ ద్వారా మనల్ని గద్దిస్తాడు. యోగు జీవితంలో జరిగిన సంఘటన ఆయన గద్దించాడు. ఏ విధంగా ఎందుకు గద్దించాడు అంటే తన యథార్థతను అపవాదికి రుజువుపరచడానికి, తన భక్తిని అపవాది ముందు ఒక ఉన్నతమైన రుజువుగా ఆయన పరచడానికి యోగును గద్దించిన విధానం మనం చూస్తున్నాం. యోగుకి ఒక బలహీనత కలగ చేశాడు. ఆయన యథార్థవంతుడు, దేవుడే సాక్ష్యం చెప్పిన వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా బలహీనపరిచున్నాడో మనం చూస్తున్నాం. ఎందుకు బలహీనపరిచాడంటే యోగు పాపిని కాదు, యోగు దుర్మార్గుడని కాదు, యోగు ఆయన తన పట్ల ఉన్న భక్తిని బట్టి నీతిని బట్టి యథార్థతను బట్టి అపవాది ముందు తన చేయాలి లేక అపవాది ముందు దేవుని నామాన్ని గర్పించే వ్యక్తిగా ఉంటాడు అన్న నమ్మకంతో యోగుని ఆ బలహీనత ద్వారా గద్దించినట్టుగా లేక తన కుమారుడు మరణించిన ద్వారా గద్దించినట్టుగా లేక తన భార్య తను వదిలిపెట్టి వెళ్ళగలట్టుగా గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా యోగు తన యథార్థతను విడిచిపెట్టలేదన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. మన విశ్వాస జీవితంలో కూడా అనేక మంది అనేక రకాలుగా మన దగ్గరకు వచ్చి మనం కీడు చేయడానికి, కీడు అంటే ఏమిటంటే దేవుని వాక్యము తెలియకపోయినా ఏదో వారి నోటికి వచ్చింది చెప్పి మనల్ని తప్పుదోవలు నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదే కీడు. కీడు మనిషికి మేలు ఏమిటంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రకటించడమే. దేవుని వాక్యాన్ని వారు గ్రహించినట్టుగా వారికి నేర్పించే విధానం ఎవరైతే నేర్చుకుంటారో, ఎవరైతే నడిపించగలుగుతూ ఉంటారో వారి మేలు చేసిన వారు ఉంటారు, మేలు పొందిన వారిగా ఉంటారు. కీడు చేసేవారు అంటే వాక్యము తెలియకపోయినా నాకంతా తెలుసని తప్పు ఆలోచనలతో తప్పు బోధలు చేసి వారిని తప్పు మార్గం నడిపించే వారే కీడు చేసేవారు. అటువంటి వారిని ఏమన్నాడంటే ఆయన గద్దిస్తాడు. ఇక్కడ స్పష్టంగా రాయమన్నమాట, నేను అభిషేకించిన వారిని ముట్టవలదని ఎవరికి చెప్పాడు, ఎవరికి చెప్పాడు? పై వచ్చానికి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి 17 నుంచి చదువుదాం. ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకం ఉంచుకొనడి 1000 వరకు ఆ మాట నిలిచినని ఆయన సెలవిచ్చాను. యాకోబునకు కట్టడగాను ఇస్రాయేలుకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకును రాజ్యం నుండి రాజ్యమునకును తిరుగులాడుచుండగా. ఎందుకు తిరుగులాడుచున్నారు వారు అంటే వారి యొక్క ఆలోచన విధానంలో తప్పు తలంపుల చేత వారు నడిపించే విధానాన్ని బట్టి వారు తిరుగులాడుచున్నారు. అటువంటి తిరుగులాడకుండా ఉండగలట్టుగా దేవుడు చెప్తున్నాడు అంటే ఆయన చెప్తున్నాడు అభిషేకించే వారిని ముట్టడి చేయకుండా ముట్టవలదని. రెండు మాట, ఆయన ప్రవక్తలను ఏమంటాడు, నా ప్రవక్తలు కీడు చేయవద్దని సెలవిచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చెయ్యనీయలేదు. అంటే ఒక వ్యక్తికి హింస చేయకుండా ఉండాలంటే ఏం జరగాలంటే అక్కడ అంటారన్నమాట గద్దింపు కావాలి. సంఘాన్ని చెడగొట్టాలన్నా, సంఘాన్ని చేర్చాలన్నా, సంఘము చెదిరిపోయే రీతిలో ఉండాలన్నా దానికి కారకులు ఎవరో వారిని దేవుడు గద్దిస్తాడు. సంఘానికి కీడు చేయకుండా, సంఘానికి మేలు కలుగునట్టుగా లేక సంఘమును ముట్టకుండా ఉన్నట్టుగా దేవుడు ఏం చేస్తాడంటే సంఘమును చెదరగొట్టాలన్న ఆలోచన కలిగిన వారిని ఆయన గద్దిస్తాడు అన్న సత్యాన్ని వాక్యం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనం
అనేక సంవత్సరాల నుంచి దేవుణ్ణి వెంబడిస్తున్నప్పటికీ కూడా దేవుని ద్వారా అనేకమైన గద్దింపులు, ఆ గద్దిపడిన శిక్షార్థంతో కూడా గద్దింపుతూ కొన్న శిక్షార్థంగా మనకు కలగ చేస్తున్నాడు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఒకటే, నా దేవుడు నన్ను గద్దిస్తున్నాడు. నా ఆలోచనను బట్టి, నా తలంపులను బట్టి, ఇది నేను దుష్ట తలంపులతో తలపుస్తున్న విధానం బట్టి, లేక దుష్ట ఆలోచనలతో ఆలోచిస్తున్న విధానం బట్టి, లేక కపటముతో అసూయతో నా పేరు కొరకు, నా కుటుంబ యొక్క క్షేమం కొరకు, నా ఘనత కొరకు నేను చెదలు పట్టడానికి అనేక రకమైన తప్పుడు ఆలోచన చెబుతున్న నన్ను ఆయన గద్దిస్తున్నాడు. ఎందుకనగా తప్పు ఆలోచన నుంచి తప్పింపబడి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి రక్షకుడు యేసుక్రీస్తు, నిజ రక్షకుడు యేసుక్రీస్తుని నిజముగా వెంబడించిన నిజ విశ్వాసం కలిగి ఆయన వెంబడించే రీతిలో ఉండగనట్టుగా ఆయన నన్ను గద్దిస్తున్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దేవుని వాక్యంలో అనేక రీతిలుగా చెప్పబడుతుందన్నమాట. ఆయన ప్రజలను ఆటంకపరిచే ప్రతి ఒక్కరిని కూడా గద్ది, మనుషులే కాదు సుమా, సృష్టిని కూడా గద్దిస్తాడు. ఆయన గాలిని తుఫాను కూడా ఆయన గద్దించాడు. అంతేకాకుండా ఇంకొక మాట కూడా చూద్దాం, ఎవరిని గద్దిస్తాడంటే ఇప్పటి వరకు మనం ఆయన సృష్టించిన సృష్టిని కూడా గద్దించలేదు. ఎవరిని గద్దించాడంటే ఆయన ప్రజలను బాధపడుతున్న వారిని, ఆయన ప్రజలను ముట్టడి చేసి వారిని హింసించాలని, కీడి చేయాలని, వారిని చెదరపట్టాలని చేస్తున్న వారిని గద్దించే విధానం మనం చూస్తున్నాం. అదే రీతిలో ఇంకొక మాట కూడా చూద్దాం, ఎవరిని ఇంకా ఎవరిని గద్దిస్తాడంటే లూకాసువార్త 9:40 ఒకసారి చూద్దాం. లూకాసువార్త 9:40 వైద్యుడైన లూకా గారు రచించిన లూకాసువార్త 9:40 ఒకసారి నేను చదువుతాను, దయచేసి గమనించాలని కోరుతున్నాను. లూకాసువార్త 9:40 ఇక్కడ రాయబడిన మాట ఒకసారి, దానిని వెళ్ళకుట్టుడు అని నీ శిష్యులను వేడుకుంటుంది కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకున్నాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వరలారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహితను, నీ కుమారుడు ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను. వాళ్ళు వచ్చి చూడగా ఆ దెయ్యము వారిని పడద్రోసి విలవిలలాడించను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించను. దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తాం, అపవిత్ర ఆత్మ అంటే అపవాది గుణలక్షణాలు కలిగిన వ్యక్తులు అపవిత్ర ఆత్మలుగా కనపడుతున్నారు. ఏం చేసిందంట, ఆ దెయ్యము పట్టిన ఆ బాలుని పడవేసిందంట. అంటే దేవుడు నిలబెట్టడానికి ఆయన వస్తే, ఆయన కట్టడానికి ఆయన వస్తే పడవేసేవారిగా, పడద్రోసేవారిగా, చెదరగొట్టేవారిగా కనపడుతున్నారు. అటువంటి వారిని ఇంకా స్పష్టంగా తెలియపరుస్తారు, యేసు ఆ అపవిత్ర ఆత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వారిని తండ్రికి అప్పగించను. కనుక అందరూ దేవుని మహాక్యమును చూచి ఆశ్చర్యపడి, దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా గమనించగలుగుతున్నాం. ఆయన గాలిని తుఫానుని సృజించిన వాడు ఆయనే. వాటి నోటి ఒక్క నోటి మాట ద్వారా వాటి అన్నిటిని మానవ క్షేమం కొరకు ఆయన చేసిన దేవుడే ఉన్నాడు. అటువంటి చేసిన దేవుడే మానవుల కొరకు ఏర్పాటు చేసిన ఆ గాలి తుఫాను ఆ మానవులకి ఆటంకముగా ఉన్నప్పుడు, ఆ మానవుల్ని భయభ్రాంతులు చేస్తున్నప్పుడు గాలిని తుఫాను గద్దించిన విధానం మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరచనమాట. ఏమంటాడు, వారు దానిని వెళ్ళకుంటాడు, నీ శిష్యులను వేడుకుంటుంది కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకోడు. ఒక తండ్రి ఒక కుమారుడికి అపవిత్ర ఆత్మ పట్టిందని తన శిష్యుల దగ్గరికి వెళ్ళారట. శిష్యుల దగ్గరికి వెళ్తే వారు దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, అపవిత్రాత్మను వెళ్ళగొట్టలేకపోయారు. వెళ్ళగొట్ట లేకపోవటం వల్ల వారు ఏమయ్యారంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నమాట, అయ్యా నీ శిష్యుల దగ్గరికి వెళ్ళాను, నా కుమారుడికి పట్టిన అపవిత్రాత్మను వెళ్ళగొట్టమని చెప్పినప్పుడు వారు వెళ్ళగొట్టలేకపోయారు అని వారు చెప్పినప్పుడు యేసు ప్రభువు అన్నమాట. అంటే అందుకు యేసు 41 వచనం, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహితను, నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహితను, నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను. ఆ కుమారునికి తండ్రితో చెప్తానమాట. అంటే విశ్వాసం లేని మూర్ఖ తరములారా వారలారా అని ఎవరిని అన్నాడంటే శిష్యులను అంటున్నాడు. శిష్యులు ఆయన వెంబడించిన వారే, ఆయన ఏర్పరచుకున్న వారే. దేవుని నన్ను సమస్తం నుంచి నన్ను వెంబడించినప్పుడు అన్నిటిని వదిలిపెట్టి ఆ యేసుక్రీస్తుని వెంబడించిన వారే, యేసుక్రీస్తు చేసిన కార్యాలన్నీ కూడా వారు చూసిన వారే, అనుభవిస్తున్న వారే. అంతేకాకుండా వారు అపవిత్ర ఆత్మను పోగొట్టుటకు ఒక అధికారాన్ని కూడా పొందిన శిష్యులుగా వారు ఉన్నారు. అయినా వారు అపవిత్ర ఆత్మను పోగొట్టలేకపోయారు అంటే కారణం యేసు ప్రభువు గారు చెప్తున్నారు, విశ్వాసం లేని మూర్ఖ తరము వారలారా. ఇంత గొప్ప సత్యాన్ని క్రైస్తవులుగా జీవిస్తున్నాం మనం. ఎందుకని అన్నారంటే
పరద్రోహపడిన నిలబెట్టమని చెప్తూ ఉంటే వాడు పరద్రోహపడిన నిలబెట్టడం వారికి చేతకాల. ఇంకా పడద్రోహపడిన స్థితిలోనే వారు చేస్తున్నారు. పడిపోయింది ఏదైనా ఒక వ్యక్తి ఆత్మ పడిపోయింది, లేక ఒక ప్రాణం పడిపోయింది, లేక ఒక సంఘం ఒక మందిరం పడిపోయింది, లేక ఒక మందిరం చిదిరిపోయింది. దాన్ని నిలబెట్టడానికి నీలో ఉండవలసింది అంటే విశ్వాసం కావాలి, యథార్థత కావాలి, భక్తి కావాలి, భయం కావాలి, యేసుక్రీస్తు పట్ల నమ్మకం కావాలి. అవన్నీ ఉంటే తప్ప చెదిరిన దాన్ని బాగు చేసే విధానం నీలో ఉండదు. కానీ నీవు చెదరకొట్టిన దాన్ని ఇంకా చెదరకొట్టని ఆలోచన నీలో ఉందంటే నీకున్నది ఏంటంటే అపవిత్రాత్మ. పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు, నేను పరిశుద్ధులై ఉండలాగా మీరును పరిశుద్ధులు కొని చెప్పిన ఆ దేవుడు, ఆ పరిశుద్ధులుగా ఉండగనట్టుగా ఆయన పరిశుద్ధ రక్త ప్రోక్షణ మనం కొని కని పెంచి పోషించి ఇప్పటి వరకు మనం కాల్చిన ఆ దేవుని యొక్క ఆ శక్తిని కానీ ఆ ఆత్మను కానీ మనం పొందలేక ఏవలా ఉన్నామంటే అపవిత్ర ఆత్మను పొందుతున్నాం, దురాత్మను పొందుతున్నాం. దుష్టుని యొక్క తలంపుడు, దుష్టుని యొక్క ఆత్మశక్తి చేత మనం పడదోసే వారిగానే ఉన్నామే తప్ప నిలబెట్టేవారిగా లేము. కనుక దైవుని బిడ్డలారా, ఒకసారి మనం మనం పరిశీలన చేసుకున్నాము, ఎంతకాలం ఎంతకాలం ఈ మూర్ఖతనం వారి వలె, విశ్వాసము లేని మూర్ఖతనం వారి వలె మనం ప్రవర్తిస్తుంటామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సంఘాలలో మనం చూస్తున్నాం సంఘ క్షేమము, సంఘం ఏం దేవుడి కొరితీ సంఘానికి పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే అనేక రీతిలుగా అనేక సంఘాలు అనేక కుటుంబాలు సమస్యలతో ఉన్నాయి, బాధలతో ఉన్నాయి, కష్టాలతో ఉన్నాయి, ఇబ్బందులతో ఉన్నాయి, ఇరుకులతో ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, అనేక రకమైన బాధలతో కొట్టుమిట్టాడుతున్నారు, అనేక రకమైన వ్యాధులతో బాధపడుతున్నారు. సమాధానం లేక, సంతోషం లేక, భార్యాభర్తల మధ్య వ్యాధ్యాలతో, ఒకరి మీద ఒకరికి మంచి ప్రేమ లేక, అవగాహన లేక, అనేక రకమైన ఎడబాటు కలిగిన జీవితాన్ని జీవిస్తున్న వారు ఉన్నారు. వీరందరూ ఎవరో అంటే లోకంలో ఉన్నవారు కాదు సమా, సంఘములు చేర్చబడిన వారే. ఎందుకని ఆ సంఘములు చేర్చబడిన వారి యొక్క స్థితి అలా ఉంది అని అంటే ఒకే ఒక కారణం అంటారన్నమాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారు కానీ దేవుని ఆలయమును పాడు చేస్తున్నారు. కనుక నేను మిమ్మల్ని పాడు చేస్తాను చెప్పిన మాట లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియపోస్తాం. దేవుని ఆలయం ఒక మాట చదువుదాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:7 ఒకసారి చదువుదాం. గత సెప్టెంబర్ మాసం నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు. ఎందుకు చేయాలనే ఆలోచన కలిగిందంటే అంతకుముందు ఏది వ్యక్తిగతంగా ప్రార్థన చేయడమో, లేకపోతే కుటుంబ ప్రార్థన చేయడమో, లేకపోతే ఎవరైనా సమస్యగా ఉన్నారని చెప్పి వారు ఫోన్ కాల్ ద్వారా సమాచారం ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి రావడం జరిగేది. కానీ సెప్టెంబర్ మాసం నుంచి ఒక ఆలోచన వచ్చింది, అంటే అది ఆగస్టు మాసం ఎండింగ్లో ఒక ఆలోచన వచ్చి ఆ సమయం వరకు చూస్తుంటే అనేకమైన కుటుంబాలు సమస్యలతో ఉన్నాయి. ఏదో ఒక సమస్యలతో ప్రతి కుటుంబం కూడా ఇబ్బందులు కొట్టుమిట్టాడుతుంది. సమాధానం లేని భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ, అత్తపడల మధ్య కానీ, లేక కుటుంబంలో కానీ, బిడ్డల్లో కానీ, యవనస్తులు కానీ, ఏదో ఒక సమస్య కొట్టుబడి ఈ సమస్యకు కారణం ఏమిటి అని ఒక ఆలోచన చేసినప్పుడు దేవుడు ఒక తలంపించాడు. ప్రార్థన ధూపము లేకపోవటం వల్ల దేవుని యొక్క హృదయం కఠినపరచబడినది, అనేక ప్రజలకు మేలు కాదు. ఆయన కఠినమైన హృదయాన్ని మనము తగ్గించుకునే వారికి, లేక కరిగించే వారికి మనం ఉండాలంటే నినెవే పట్టణ ప్రజలు నాశనం చేయడానికి ఒక దూతను పంపించాడు. దూతలు పంపించి ఆయన చెప్పిన మాట, అయ్యా మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు కనుక మీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి అని ఎప్పుడైతే నినెవే పట్టణానికి వెళ్ళిన యోనా ప్రవక్త ఆ నినెవే పట్టణ ప్రజలకు చెప్పారో అప్పుడు వారు చేసిన కార్యం ఏంటంటే ఉపవాసం అంటే ప్రార్థన చేయటం వల్ల జరిగిన సంఘటన ఏమనంటే దేవుడు వారిని నాశనం చేయాలనుకున్నప్పటికీ కూడా ఆయన మనసు కరిగిపోయి తన ప్రేమపూర్వకమైన హృదయాన్ని వారి పట్ల కనిపించినట్టుగా ఆ శాపము నుండి ఆ శిక్ష నుంచి వారిని తప్పించినట్టుగా లేఖన భాగం మనం చూస్తున్నాం. అదే ఆలోచన వచ్చింది, నిజమే ప్రార్థన దూపం లేదు కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, సంఘాన్ని విడిచిపెట్టాడు, సంఘానికి దూరంగా ఉన్నాడు ఆయన. ఎందుకనగా ఆయనతో మాట్లాడేవారు లేరు, ఆయనకు మొరపెట్టేవారు లేరు, ఆయనకు విజ్ఞాపన చేసేవారు లేరు, ఆయనకు ఆత్మధ్వని వినిపించేవారు లేరు. ఎవరి బాధలు వారు పడుతున్నారే తప్ప బాధలు తప్పించుకున్న రక్షకుని ఆశ్రయించే విధానం లేదని ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆలోచన వచ్చింది, నిజమేనా ఆయన, నువ్వు మాకు దూరంగా ఉండటానికి మమ్మల్ని ఏర్పరచుకోలేదు, మాకు సమీపస్తులుగా ఉండడానికి నువ్వు ఏర్పరచుకున్నావన్న ఆలోచన కలిగి సెప్టెంబర్ 1 నుంచి ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 8 వరకు కేవలము ప్రార్థనే, పాటలు లేవు, వాక్యం లేదు, ఏమి లేదు, కేవలము ప్రార్థన. ఈ ప్రార్థన జరిగించాలి, ఇలా జరుగుతుంది కాబట్టి ఇలా జరిగిస్తే మనకి మేలు జరుగుతుందని ఒక చిన్న సమాచారాన్ని సంఘానికి పంపినప్పుడు ఇద్దరితో ప్రారంభించబడిన ప్రార్థన ఇప్పుడు రోజుకి 15 మంది 25 మంది వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడానికి సమయం చాలా. ఈ ప్రార్థన వల్ల జరిగే కార్యం ఏంటంటే కఠిన హృదయలే సంఘానికి దూరంగా ఉన్నవారు
మందిరానికి వస్తున్నారు. అనేక మాసాల నుంచి దేవుని మందిరానికి దూరంగా ఉన్నవారు, మేము ఎందుకు రావాలి, మేము రాము అన్నవారు కూడా మందిరానికి నడిపి. రెండవది, అంతకుముందు కరోనా టైంలో మందిరానికి పోయిపడిన తర్వాత ఆరాధన క్రమం తగ్గిపోయింది. ఆరాధించడానికి ఎవరు కూడా ముందుకు వచ్చేవారు లేరు. ఎందుకనగా ఆరాధించే వారంతా కూడా వారి పరిపాటి నిమగ్నమై ఉన్నారు. కానీ సంఘము ఆరాధనకు అలవాటు పడిన ఆరాధన వర్షిప్ చేసేవారు లేకపోవడం వల్ల ఒక ఉన్నతమైన నడిపి తగ్గిపోయింది. అప్పుడు సెప్టెంబర్ మాసంలో ప్రార్థన చేసినప్పుడు ఒక సహోదరి దేవుని ప్రేరేపించి అనేక మంది బిడ్డలు ప్రోత్సహించడానికి ఒక ఆత్మ నడిపి దయచేశాడు. ఇప్పుడు కొంతమంది యవనస్తులతో కలిసి సంఘంలో వర్షిప్ జరిగించడం జరుగుతుంది. దేవుని ప్రణాళిక మన పట్ల నెరవేర్చబడేది ఉండాలి. ఆయనకు విజ్ఞాపన చేసే అనుభవాన్ని ప్రతి ఒక్కటి మనం నిలబడాలి, మనం కట్టబడాలి. మనం దేవునితో సహవాసం కలిగి జీవించినప్పుడు, మనం పడిపోయినప్పటికీ కూడా, నువ్వు ఎక్కడ పడిపోయినా, మత్తు పదార్థాలకి పడిపోయావా, లేక చెడు అలవాట్లకు పడిపోయావా, లేక వ్యభిచారంలో పడిపోయావా, లేక నీ కోపంతో తాపంతో నీ బంధువుల నుంచి పడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి రా. ప్రతిరోజు 7 గంటల 8 గంటల వరకు రోజు మందిరంలో ప్రార్థన జరుగుతుంది. నీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఏ సంఘ భేదం లేదు. ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి వచ్చి చేసే ప్రార్థనలో ఏకీభవించగలిగితే దేవుడు మన పట్ల కార్యాలు జరిగించే ప్రేమమయుడే అన్నాడు. ఆ ప్రేమమయుడి యొక్క ప్రేమను మనం సంపాదించుకున్న దీంట్లో మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థనతో పని. గద్దింపు